రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి సహకారంతో పొదులుకూరు పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై 16 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు చొప్ప వెంకటేశ్వర్లు, మన్యం శ్యామ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి సిమెంటు రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీనివాస లేఅవుట్లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారని, వారి సౌకర్యార్థం మంత్రి కాకానిని అడిగి అడగగానే సిమెంటు రోడ్డు మంజూరు చేశారన్నారు. ప్రథమ బ్రహ్మోత్సవాలు ముందే పనులు ప్రారంభం కావాల్సి ఉండగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలస్యమైందన్నారు. నేడు ఈ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించినటువంటి మంత్రి కాకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రఘురామిరెడ్డి, భాస్కర్, శివకుమార్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వేణుగోపాల్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ ఎండల స్వామి ప్రాంగణంలో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ సిమెంట్ రోడ్డు మాకు బ్రహ్మోత్సవాల ముందే శాంక్షన్ చేశారు ఆయన. కాబట్టి బ్రహ్మోత్సవాలు దృష్టిలో పెట్టుకొని సిమెంట్ రోడ్డు వేయడం లేట్ చేసి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈరోజు మొత్తం బాగుందని మా వయసు పొదలకు వయసు పెట్టిన వాకాటి శ్రీనివాసు రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి ఇక్కడ పని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 240 లీటర్లు కొడుగు వేస్తున్నారు. ఇది ఆ కొర కూడా ఆయన త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ మీ బ్రహ్మోత్సవాలు లేట్ అవ్వడం మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇక్కడ శ్రీనివాసనగర్ లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు 16 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నుడా కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కొన్ని సంవత్సరం ఇక్కడికి ప్రతిష్టా కార్యక్రమాలు ఇచ్చేసినప్పుడు ఆ రోజు చూపించి అడగడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని మాకు 16 లక్షల రూపాయలు ఈ యొక్క సిమెంట్ రోడ్డు మాకు అనుమతి మంజూరు చేయించడం, ఈరోజు అవి ప్రారంభించడం, ఇక్కడ శంకుస్థాపన చేసి సిమెంట్ రోడ్డు వదిలిపెట్టడం జరిగింది. అందరూ స్థానిక ఉండే వార్డు మెంబర్లు అయితేమి, ఎంపీటీసీ అయితేమి, స్థానిక నాయకులు అయితేమి, అలాగే దేవస్థానం కమిటీ సభ్యులు అయితే అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క దేవస్థానం ముందు మొదలుపెట్టారు సిమెంట్ రోడ్డు. ఇది 16 లక్షలకి సుమారు 240 మీటర్లు దాకా వస్తుంది. ఇంకా కొద్దిగా తక్కువ పడేటట్టు ఉంది. ఆ విషయం నిన్న వెళ్ళి మినిస్టర్ గారిని అడగ్గా ఇది పూర్తి అవగానే తర్వాత మళ్ళీ ఇప్పిస్తాను, ముందు దీన్ని పూర్తి చేసుకోండి అని చెప్పడం. అందులో ఇది ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి మేము మామూలు 10 అడుగులు మాత్రం సిమెంట్ రోడ్డు వేస్తామంటే నాకు సరిపోదని చెప్పి మినిస్టర్ గారిని అడగడం, 14 అడుగులు అడిగాం, 14 అడుగులు కూడా ఇంట్లోనే వేసుకోమని చెప్పారు. అందువల్ల కొంచెం తక్కువ పడింది. ఎందుకంటే శాశ్వతంగా ఉండడానికి గుడి ఏ విధంగా రాతితో నిర్మాణించి దాదాపు సుమారు 1000 ఏళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ గుడి నిర్మాణం తలపెట్టడం జరిగింది. అదే స్థాయిలోనే మేము కూడా ఇట్లా సిమెంట్ రోడ్డు బాగుండాలి, ఎక్కువ వెడల్పు ఉండాలి, కొంచెం క్వాలిటీగా చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన అడగడం జరిగితే ఆయన తక్షణం స్పందించి మాకు ఒక సదుపాయం కల్పించారు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ఈ దేవస్థానం మనకు ఈ జిల్లాలో ఒక తలమానికంగా రాబోతుంది రాబోయే కాలంలో. ఎందుకంటే ఇక్కడుండే ఇక్కడ రథం కూడా ఏర్పాటు చేయడం, ఆ రథం సుమారు 70 లక్షల పైన అవడం, మన ప్రాంతంలో ఒక పుష్పకుంట జొన్నవాడలు మాత్రమే పెద్ద పెద్ద కల్పగిరి రంగనాథ స్వామి దగ్గర మాత్రం పెద్ద రథాలు ఉన్నాయి. దానిలో అదే విధంగా అదే స్థాయిలో వెంకటేశ్వర స్వామికి ఇక్కడ చేయడం మా యొక్క పూర్వజన సుకృతంగా మేము భావిస్తూ ఆయనకి ఎలవెల్లా రుణపడి ఉంటామని మా గోవర్ధన్ రెడ్డి సార్కి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన కొర కూడా మంజూరు చేయవలసిందిగా ప్రత్యేకంగా. Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nello.